సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా హుకుంపేట పంచాయతీ సిబ్బందికి పేదలకు కొత్త బట్టలు పంచారు మాజీ ఉప సర్పంచ్ చిక్కాల బాబులు. మాజీ ఎమ్మెల్సీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గేష్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఏటా వేలాది రూపాయలు ఖర్చు చేసి పేదలకు కొత్త వస్త్రాలు పంచుతున్న చిక్కాల బాబులను అభినందించారు దుర్గేష్. మరి ఈరోజు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పండుగ అనేది మన కుటుంబ సభ్యులతో మన ఇంట్లో జరుపుకునేది కాదు. పండుగ అంటే తన తోటి వారి అందరి ముఖాల మీద కూడా చిరునవ్వు ఉండాలనేటువంటి ఆలోచనతో చాలా సంవత్సరాలుగా హుకుంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ చిక్కాల బాబులు గారు తాను ఏ గ్రామానికైతే ఉప సర్పంచ్గా చేశారో ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది 50 మందికి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున బట్టలు అదేవిధంగా స్వీట్స్ ఇచ్చి సంతోషాన్ని తన సంతోషాన్ని వారితో కలిసి జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాం. ఇది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. కారణం ఏంటంటే ఎవరైతే తనకి తోడుగా ఆ రోజు నిలిచారో వారందరినీ కూడా ప్రతి సంవత్సరం పిలిచి ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తన పండుగ ఆనందాన్ని వారితో కలిసి పంచుకోవడం అనేది వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఉంది. దానికి బాబులు గారికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు 50 మందికి, వారి శ్రీమతి గారికి, వారి పిల్లలిద్దరికి, త్వరలోనే రాబోయేటువంటి అల్లుడికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే మనం ప్రజల్లో 10 కాలాల పాటు నిలవగలుగుతాం అనేటువంటి మాటను స్పష్టంగా నమ్ముతాం మేము అందరం కూడా.